తను పోలీసులతో గుర్రాలతో తొక్కిచ్చి కొట్టిచ్చి మల్లన్న సాగర్ వేమల ఘాట్ ప్రాంతానికి చాలా సార్లు నువ్వు ఈడికి వస్తావా నువ్వు ఆడికి వస్తావా అని అడుగుతున్నారు. ఈడికి వస్తావా ఆడికి వస్తావా కాదు, ఏటిగడ్డ కిష్టాపూర్కైనా వేమల ఘాట్కైనా మల్లన్న సాగర్కైనా రంగనాయక సాగర్కైనా కొండ పోచమ్మకైనా నేను వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా. సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా, గజ్వేల్లో కట్టిన కొండ పోచమ్మకైనా వస్తా, వేమల ఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్ది నేను దీక్షలు చేసిన ఆ రోజు వేమల ఘాట్కైనా వస్తా, ఎక్కడికైనా నేను వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా, మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలలో చేసిండ్రో, మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు, నీ నియోజకవర్గానికి నేను వస్తా, ఇద్దరం వెళ్ళి కూర్చుందాం ప్రజలతోని, రచ్చకట్ట మీద కూర్చుందాం, మర్రి చెట్టు కింద కూర్చుందాం, యాప చెట్టు ఉంటే కూర్చుందాం, ప్రజల్ని అడుగుదాం గతంలో మీరేం చేసిండ్రు, భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం, ప్రజలతో చర్చిద్దాం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ ప్రజలిచ్చిన బాధ్యత ఇది. ఈ ప్రజలిచ్చిన బాధ్యతతోటి కొన్ని మంచి పనులు చేయడం ద్వారా ఈ మంచి పనులు 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ నగరం ఉన్నంతకాలం శాశ్వతంగా ఉంచాలి, ఉండాలన్న బలమైన ఆకాంక్షతోని ఈరోజు మా ప్రభుత్వము మూసి పునరుజ్జీవన కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నది. ఇది మూసి సుందరీకరణ కాదు. కొంతమంది వ్యక్తులు నెత్తి మీద దుబాయ్ పోయి జుట్లు నాటేయించుకున్న అట్లాంటి కార్యక్రమం కాదు ఇది. ఇది స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో మగ్గిపోతున్న పేదలకు దోమలు, విషము, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీళ్లు, చదువు లేక పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు దొరక్క మమ్మల్ని ఆదుకునే వారే లేరా రామచంద్ర అని తలుచుకుంటున్న సందర్భంలో ఈ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోటి హైదరాబాదు నగరం, ఏ నగరానికి కూడా ఇంత అద్భుతమైన అవకాశం లేదు. నగరం మధ్య నుంచి నది ప్రవహించే నగరం ఈ దేశంలోనే లేదు, ప్రపంచంలో కొన్ని దేశాలలో ఉన్నాయి. ఈ దేశంలోనే నగరంలో మధ్యలో నుంచి నదీ ప్రవాహం ఉన్న నగరమే లేదు. అట్లాంటి నగరం హైదరాబాద్కు ఉంది. అది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మురికి నరక కూపంగా మూసి మురికి నరక కూపంగా మారింది. దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలన్న గొప్ప ఆలోచనతోటే ఈరోజు మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మూసి పునరుజ్జీవ కార్యక్రమంలో అక్కడ జీవిస్తున్న వ్యక్తుల యొక్క భవిష్యత్తు ఏందనేది ఒక అనుమానం, ఒక అపోహ, ఒక దుర్మార్గమైన ఆలోచన కుట్రతో కొంతమంది చేస్తున్న ప్రచారం. నేను ఇప్పుడు స్పష్టంగా మొదట మూసి 55 కిలోమీటర్లు దాదాపుగా 300 కిలోమీటర్ల అనంతగిరి కొండల్లో వికారాబాదులో మొదలైన మూసి నల్గొండలో మూసి రివర్రు వ్యవసాయానికి నీళ్ళు అందించే ప్రాజెక్టు వరకు దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రవహించింది. మూసీలో ఒక గొప్ప విషయం ఏముంది అని అంటే, తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా చాలామంది ఒక ఉపన్యాసం ఇస్తుంటారు, తెలంగాణ యమునా గంగా తహజీబ్ అంటే కుల మతాలను అది ఎందుకు అంటారో ఏమంటారో ఆ వ్యక్తులో నాకు తెలియదు, ఎవరో ఒకరు ఉర్దూలో ఏదో చెప్పినప్పుడు పట్టుకున్న బాగుంది అని చెప్తున్నారు. అనంతగిరి కొండల్లో రామలింగేశ్వరుడి దగ్గర మొదలైన ఈ నదులు మూసి వాస్తవంగా మూస అంటే మోజెస్, ఇంకొక నది ఉంది ఈసా అంటే ఏసు. అనంతగిరి కొండల్లో రామలింగేశ్వరుడు శివుడి పాదాల నుంచి మొదలైన ఈ నదులు మూస, మోజెస్, ఏసు వీళ్ళందరి కలయికతో ఈరోజు హైదరాబాదు నగరంలో ప్రవహించుకుంటూ మక్కా మసీదును దాటుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ మూసా ఈసా నదుల యొక్క సంగమమే కృష్ణానది జలాలతో పాటు ప్రవహిస్తూ పోయే ఈ మూసి రివర్ ఒక అద్భుతము. ఈ అద్భుతాన్ని కాలగర్భంలో కలిపేసి
ఈ రోజు దాన్ని కాలుష్య నగరంగా హైదరాబాద్ మారడానికి కాలుష్య నగరానికి ప్రత్యామ్నాయంగా మూసేని ఈ రోజు గత పాలకులు మార్చడం వల్ల చరిత్రలో మనము చరిత్రహీనులుగా మిగలకూడదన్న ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతోని ముందుకు వచ్చింది. ఈ ప్రణాళికను అమలు చేసేటప్పుడు దాని పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు, అత్యంత నిరుపేదలు, బ్రతకడానికి వలస వచ్చిన వాళ్ళు, లేదా తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్న వాళ్ళ యొక్క భవిష్యత్ ఏంది అనేది ఒక ప్రశ్న. వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత వాళ్ళతోని సంప్రదించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒకరొకరిని తరలించాలన్నదే మా ఆలోచన. ఆ ఆలోచనతోనే ఆ మూసి నదిలో ఉన్న వాళ్ళను, గర్భంలో నివసిస్తున్న పేదవాళ్లకు మా అధికారులను పంపించి 6 నెలల నుంచి ప్రణాళికబద్ధంగా ఇంటెంటికల్ ఎన్యూమరేట్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్, వాళ్ళ ఓటర్ లిస్ట్ నెంబర్, వాళ్ళు ఎన్ని ఒక రూమ్ ఉందా, 2 రూమ్లు ఉందా, అందులో ఎంతమంది ఉన్నారో కూడా కంప్లీట్గా మా అధికారులు 6 నెలల నుంచి పూర్తిగా ప్రయత్నం చేసి దసరా పండుగ ముందల అందులో నదీ గర్భంలో ఉన్న దాంట్లో దాదాపుగా 1600 పైచీలకు ఇండ్లు పూర్తిగా గర్భంలో ఉన్నాయి. వాళ్ళందరికీ దసరా పండుగ వాళ్ళకి సంతోషం తెచ్చిపెట్టాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఇండ్లతో పాటు తవ్వ ఖర్చులకు ఇక్కడి నుంచి అక్కడికి మారితే పనికి పోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి 25,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి సంతోషంగా వాళ్ళకు ఇంటికి ఇచ్చి, నేను మిమ్మల్ని అడుగుతున్న వేములఘాట్లోనో మల్లన్న సాగర్లోనో మునిగిపోయిన 14 గ్రామాలల ఏ ఒక్కడికైనా ఈ దుర్మార్గులు తాళం చెప్పించి ఇది మీ రిహాబిలిటేషన్ కోసం మీకు కట్టిన ఇల్లు ఇవి తీసుకోవాలని ఇచ్చిందా, మిడ్ బాణేరులో పిల్లనిచ్చిన పాపానికి మిడ్ బాణేరులో ముంచితే ఈ రోజుకు మిడ్ బాణేరులో 10 సంవత్సరాల తర్వాత కూడా అల్లుడి నోట్ల శని మాకు కూడా శని తగులుకున్నదని ఈరోజు మిడ్ బాణేరులో తిట్టురు పోయి మీకు అందరికీ ఇల్లు ఇస్తా అని వేములవాడ రాజన్న దగ్గర పోయి ఒట్టేసి చెప్పొచ్చింది. ఈ రోజుకి అది అమలు చేయలేదు. మేము అట్లా చేయలేదే. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలు ఇచ్చి తువ్వ ఖర్చులకు ఇచ్చి మా అధికారులు ఉండి సామాన్లు సర్ది బండ పెట్టి పంపించి వాళ్ళతోనే వాళ్ళు నిర్మించుకున్న ఇంటికి దర్వాజలు, కిటికీలు, ఇంకేమైనా అక్కడికి వచ్చేటువంటి మీరే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ చేతని చెప్పిస్తే హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు పెడుతురు. బుల్డోజర్ ఇవి దేనికి అవసరము? బుల్డోజర్లు కానీ హైడ్రాలు కానీ 10 అంతస్తులో 20 అంతస్తులో ఆకాశ హర్మాలు అడగోలు కట్టి అది కూలగొట్టడానికి ఇవి అవసరం. చిన్న పూరి గుడిసె లాంటి ఇల్లు కట్టుకున్న దానికి హైడ్రా ఏంది, దాంట్లో మిషన్ లేదా, ఏ అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా, అసలు ఏంది అది హైడ్రా, ఏమన్నా భూతమా, లేకపోతే ఏమైనా ఫామ్ హౌస్లో వండుకున్న దొరన హైడ్రా అంటే వచ్చే మీద పడి కబలించడానికి. పేదలు సంతోషంగా ఇంటి తాళాలు తీసుకొని భార్య పిల్లలతో పోయి పండుగ పూట గృహప్రవేశం చేసుకొని దసరా పెద్ద పండుగ వాళ్ళు చేసుకోవడానికి మేము ఏర్పాటు చేసి 1690 మందికి ఇండ్లు ఇవ్వండి అని చెప్పి నేను అధికారులను ఆదేశించి తువ్వ ఖర్చులు గురించి పంపిస్తే వాళ్ళు పోవడానికే వీల్లేదంటారు. అంటే వాళ్ళ జీవితాలు అట్లనే ఉండాలి, వాళ్ళు అట్లనే కుంగిపోవాలి, వాళ్ళ జీవితాలలో అసలు పండుగనే ఉండకూడదు అన్న వీళ్ళ ఆలోచన. మిగతావి బఫర్ జోన్లో 10,000 దాకా ఉన్నాయి. ఈ 10,000ను కూడా వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూడాలి, వాళ్ళని ఎట్లా సంప్రదించాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళను వాళ్ళ మనసు చురగొని ఏ విధంగా వాళ్ళకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి, స్పష్టంగా నేను ఎంఐఎం ఎమ్మెల్యేలకు లోకల్ ఎమ్మెల్యేలకు 10 సార్లు పిలిచి మా మిత్రుడు శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ రంగారెడ్డి మినిస్టర్ అండ్ మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను క్లియర్గా చెప్పిన, మీరు కంప్లీట్గా మాట్లాడండి, ఎమ్మెల్యేలను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయండి. ఆ సంప్రదింపులు అయిన తర్వాత అఖిలపక్షాన్ని నేనే పిలుస్తాను, నేను డిప్యూటీ సీఎం గారికి ఆదేశాలు ఇచ్చినా మీరు కన్సెన్సస్ బిల్డ్ చేయండి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయించండి, వాళ్ళందరితో మీరు మాట్లాడండి, ఫైనల్గా ఒక ప్రపోజల్ తీసుకొని రండి అని చెప్పి నేను ఒక పక్కన మా మంత్రులను సమన్వయపరుస్తూ మా మంత్రులకు ఆదేశాలు ఇస్తూ మా మంత్రులని కార్యాచరణకు పంపించి అధికారులతోని ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్ళాలంటే మేము అడ్డుకుంటాం. బుల్డోజర్లు మా మీద నుంచే పోవాలి, పోటీలు పడుతురు మా మీద నుంచి పోని మా మీద నుంచి పోని అని ఏందనుకుంటున్నారు అది, మరి బుల్డోజర్ మా మీద నుంచి పోవాలంటే. కాబట్టి పాత్రికేయ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, ఈ నగరాన్ని ఇట్లే వదిలేద్దామా,
ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారి చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, నాలాలు పోయినాయి. మూసి మూసుకపోయిన తర్వాత ఎక్కడికి పోదాం? ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఏం చేయదలుచుకుని ఈ నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నారా? చరిత్ర సమాధులల్లా ఈ నగరాన్ని సమాధి చేయదలుచుకున్నారా? ఈ నగరం బాగుపడొద్దా? నిన్నగాక మొన్న మీరు చూసిండ్రు, వర్షం పడితే చెన్నై ఏమైంది, బెంగళూరు ఏమైంది, తాగడానికి నీళ్లు లేక ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం వల్ల, చెరువులు ఆక్రమించుకోవడం వల్ల, కాంక్రీట్ జంగుల్ చేయడం వల్ల బెంగళూరు సిటీ ఈరోజు ఏ పరిస్థితికి దారితీసింది? సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోతే ఏం జరిగిందో చెన్నై చూసిండ్రు. దుబాయ్లో అంత అద్భుతమైన దుబాయ్ నిర్మించుకున్న ఒక వర్షం వస్తే దుబాయ్ ఏం జరిగింది? అదేవిధంగా మన వాయనాడులో ప్రకృతిని చెరబడితే ఏం జరిగింది? కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అంతెందుకు ఖమ్మంలో జరిగిన కొన్ని పరిణామాలు, మొన్న 3 గంటలు కురిసిన వర్షానికి ఖమ్మంలో జరిగిన విపత్కర పరిస్థితులు, విజయవాడ మునిగిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందల కళ్ళ కట్టినట్టు ఉన్నాయి.